ద్వారబంధాల చంద్రయ్య బ్రిటిష్ సామ్రాజ్య శక్తిని ఎదిరించి పోరాడిన వీరుడు. ద్వారబంధాల చంద్రయ్య నిజానికి చంద్రయ్య ఒక్కరు కాదు, ఇద్దరు అంటున్నారు చారిత్రకారులు. అందుకే ఆ ఇద్దరు వీరుల్ని, వారి త్యాగాన్ని మనం భక్తితో స్మరిద్దాం. మొదటిగా బోదలూరు నివాసి అయిన చంద్రయ్య గురించి చూద్దాం. ఈ చంద్రయ్య తూర్పుగోదావరి జిల్లాలోని బోదలూరు నివాసి. రంప పోరాటంలో ప్రముఖుడు. ఆ రోజుల్లో బ్రిటిష్ అధికారుల వల్ల, వడ్డీ వ్యాపారుల వల్ల గిరిజనుల తీవ్రమైన దోపిడీకి గురవుతూ ఉండేవాడు. గిరిజనుల దానమాన ప్రాణాలను ఎటువంటి రక్షణ లేని పరిస్థితి అది. ఆ స్థితిలో అమాయక గిరిజనుల ఆక్రోషం విని వారి ఆక్రందాల్ని ఆపేందుకు పోరాటం చేసే ఆ నాయకుడి కోసం దేశం ఎదురుచూసింది. అతడే ద్వారబంధాల చంద్రయ్య. బోదలూరులో జన్మించిన చంద్రయ్య అన్యాయాన్ని సహించని వ్యక్తి, గుండె నిండా ధైర్యాన్ని నింపుకున్న సాహసి. ధర్మార్గ బ్రిటిష్ ప్రభుత్వం మీద ధైర్యంగా తిరుగుబాటు చేశాడు. గోదావరి జిల్లాలో ఎల్లవరం డివిజన్లో చంద్రయ్య అనేక మార్లు బ్రిటిష్ సైన్యాలతో పోరాటం చేశాడు. అడ్డగీతల పోలీస్ స్టేషన్ను ముట్టించి అగ్నికి ఆహుతి చేశాడు. బ్రిటిష్ అధికారులు చంద్రయ్యను పట్టుకోలేకపోయారు. ఆయనను పట్టి ఇచ్చిన వారికి లేదా ఆయన తల నరికిన తెచ్చిన వారికి 1000 రూపాయల రివార్డు 27/6/1879 ప్రకటించింది బ్రిటిష్ ప్రభుత్వం. దాంతో బ్రిటిష్ సామ్రాజ్యానికి సింహస్వప్నమైన ద్వారబంధాల చంద్రయ్యని ఆయన అనుచరులే కుట్ర చేసి 1880 ఫిబ్రవరి 12వ తేదీన చంపేశారు చారిత్రకులు అంటున్నారు. ఇక రెండో కథని శుభవారానికి మధ్య బలమైన సంబంధం ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని శరభరవంలో ద్వారబంధాల వారు చాలా కాలంగా నివసిస్తూ ఉండేవారు. ఆ కుటుంబ పెద్ద ద్వారబంధాల మాధవస్వామి ఉండేవారు. ఆయన ఎత్తుగా తెల్ల మీసాలతో ఉండేవారు. మాధవస్వామి చెప్పిన దాని ప్రకారం ఆయన తాతే ద్వారబంధాల చంద్రయ్య. 1860 సెప్టెంబర్ 10వ తేదీన బొబ్బిలిలో చంద్రయ్య జన్మించారు. వారి తండ్రి లక్ష్మయ్య, తల్లి నరసమ్మ. అని వార్య పరిస్థితుల్లో తన కొడుకుని నెల్లిపూడి గ్రామంలో తన బంధువుల ఇంటికి చేర్చింది. అక్కడే చంద్రయ్య పెద్దవాడయ్యాడు. 6 అడుగుల ఎత్తు, కూర మీసం, విశాలమైన వక్షస్థలం, తీక్షణమైన నేత్రాలు గల చంద్రయ్య గుండె నిండా స్వాతంత్ర కాంక్ష రంగులు తుండేది. బ్రిటిష్ అధికారుల దౌర్జన్యాలను ఎదిరించడానికి చంద్రయ్య బురద కోటను తన స్థాపకం చేసుకున్నాడు. పేద ప్రజల కోసం చంద్రయ్య గంజీ కేంద్రాలు నెలకొల్పాడు. పెద్దాపురం కోటలో నుండి పాత ఫిరంగులు సంపాదించి బురద కోటకు చేర్చాడు. వీరులైన యువకుల్ని సమీకరించాడు. ఆ తరువాత బ్రిటిష్ సామ్రాజ్యవాది శక్తి మీద పోరాటం ఆరంభించాడు. అధిక వడ్డీలతో గిరిజనుల్ని పీల్చి పిప్పి చేస్తున్న స్థానికుల వ్యాపారి ఇంటికి దోపిడీ చేసి బంగారం, డబ్బు పేద ప్రజలకు పంపిపెట్టాడు. ఆ తరువాత జగ్గంపేటలో జిల్లా కలెక్టర్, సర్పంచ్ మాట్లాడుతున్న సమావేశంపై దాడి చేసి ఆంగ్ల అధికారుల్ని హెచ్చరించి వదిలిపెట్టాడు. ఆ తరువాత బురద కోటను బ్రిటిష్ సైన్యాలు ముట్టించాడు. బీరకకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో తీవ్రంగా గాయపడిన చంద్రయ్య గిరిజనుల ప్రాంతమైన శరభవరం చేరాడట. అక్కడే లక్ష్మమ్మ అనే యువతి ఆయన ఆదరించి గాయాలను నయం చేసిందంట. చంద్రయ్య ఆమెను వివాహం చేసుకున్నాడట. వారి సంతతే ఇప్పుడు శురభవరంలో ఉన్న ద్వారబంధాల వారు అని అంటున్నారు. చివరికి స్థానికుల సమీందాలు బ్రిటిష్ ప్రభుత్వం కలిసి 1891 ఫిబ్రవరి 23న చంద్రయ్యను కిల్రంపూడి గ్రామంలో కిరాతకంగా హత్య చేశాడు.